ఓటములు గెలుపులు రాజకీయాల్లో కామనే కానీ గతంలో మనకి ఏమైనా ఫ్లాష్ బ్యాక్ ఉందనుకోండి, మనం ఏదైనా చేయకూడదు తప్పు చేసాం అనుకోండి, గెలిచినప్పుడు బాగానే ఉంటుందేమో, ఓడిపోతే మాత్రం ఆ తప్పు ఆ రోజు ఎందుకు చేశాము రా బాబు బాబు అని తల బద్దలు కొట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈ విషయంలో వల్లభనేని వంశీ. ఈరోజు వల్లభనేని వంశీని గెలిచిన తర్వాత తెలుగుదేశం పార్టీ టార్గెట్ చేసినట్టుగా, కొడాలి నాని చేసినట్టుగా జగన్మోహన్ రెడ్డి కూడా టార్గెట్ చేయట్లేదు వాళ్ళు, తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా అనండి ఇంకొకళ్ళని. ఈరోజు గన్నవరంలో మీకు ఒక 3-4 నెలలు పోతే గట్టిగానే కేసులు బయట తీసేలా ఉన్నారు. కొడాలి నాని మీద ఆల్రెడీ ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ అయ్యాయి, హైకోర్టు కాస్త ఊరటిచ్చింది. ఇట్లాంటి సిచ్యువేషన్స్ నడుస్తున్నటువంటి ఈ టైంలో వల్లభనేని వంశీకి ఇంకొక బిగ్ బ్యాడ్ న్యూస్ ఏంటంటే, వల్లభనేని వంశీని అరెస్ట్ చేయండి అని వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు డిమాండ్ చేసే సిచ్యువేషన్, డైరెక్ట్ గా కాదు ఇండైరెక్ట్ గా. గుంటూరుకి సంబంధించినటువంటి మేయర్ కావటి మనోహర్ రాయుడు, ఆయన మనోహర్ నాయుడు ఆయన రీసెంట్ గా ప్రెస్ మీట్ పెట్టి రకరకాల విషయాలు మాట్లాడారు. గతంలో వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి దాడులు అవి జరిగినప్పుడు వైసీపీ వాళ్ళు ఎవరైతే దాడులు చేశారో, వల్లభనేని వంశీ కూడా దాడులు చేశారనేటువంటి ఆరోపణలన్నీ గన్నవరంలో, అట్లాగే ఈ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద వైసీపీ వాళ్ళు రౌడీ మోకల్ లెక్క భారీ ఎత్తున దాడులు చేశారు అప్పట్లో. అట్లా టీడీపీ వాళ్ళు చేసినా తప్పే, ఎవరు చేసినా తప్పే, చాలా పెద్ద అంశం అది. దాన్ని చాలా లైట్ తీసుకుని జగన్మోహన్ రెడ్డి స్పందించలేదు. అంటే గన్నవరంలో జరిగినటువంటి దాడుల విషయంలో కూడా ఆయన హెచ్చరించారు అంటూ చెప్తున్నాడు ఆ కావటి మనోహర్ నాయుడు అని. ఆయన చాలా హాస్యాస్పదం, ఆయన ఎప్పుడూ స్పందించలేదు. ప్రెస్ మీట్ పెట్టి మరీ తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద జరిగినటువంటి దాడి వాళ్ళ కోపం రాదా, బీపీ వచ్చేలా మీరు చేస్తే వాళ్ళు కొట్టరా అని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అత్యంత బాధ్యతహీనంగా కొంచెం కూడా బాధ్యత లేకుండా మాట్లాడినటువంటి చరిత్ర నేను ఎప్పటికీ మర్చిపోలేను. నేను చిన్నప్పటి నుంచి ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశాను, కానీ ఆ విషయం పట్టుకు చెప్తున్నా. జగన్ కొన్ని మంచి పనులు చేసి ఉండొచ్చు, నేను దాంట్లో మెచ్చుకుంటా, కానీ ఒక ఒక పార్టీ ఆఫీస్ మీద గూండాల్లాగా వెళ్ళి దాడులు చేస్తే సీసీ కెమెరా ఫుటేజ్లు వస్తే అవన్నీ మనం చూస్తే, అవి ఆయన కూడా చూసి జగన్మోహన్ రెడ్డి గతంలో మంత్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోపం తెప్పిస్తే బీపీ తెప్పిస్తే నా మీద అభిమానం ఉన్నవాళ్ళు అట్లా చేయరా అని రివర్స్ లో ఆయన క్వశ్చన్ అడిగారు. అంటే ఎంత బాధ్యత లేనితనంగా బిహేవ్ చేశారనే దానికి స్పష్టమైన ఉదాహరణ. ఆయన చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఇప్పుడు ఈయన వచ్చి ప్రెస్ మీట్ పెట్టి దాడులు జరిగినప్పుడు కానీ గన్నవరంలో ఇష్యూస్ నడిచినప్పుడు కానీ వల్లభనేని వంశీని మందలించారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు చెప్తున్నారు పచ్చాబద్ధం అది, ఎక్కడ మందలించారు? మందలించి ఉంటే మీ సాక్ష్యం మీడియాలో వచ్చిందా? మీ సాక్షి పేపర్లో కూడా రాయలేదు, కనీసం మీ పేపర్లో రాయలేదు. పోనీ టీడీపీ వాళ్ళు అంటే వాళ్ళ వెర్షన్ వాళ్ళు తీసుకుంటారు అనుకుంది, తీసుకుంటారు వాళ్ళు, వాళ్ళకి సిగ్గుంటాయి కదా తీసుకుంటారు. తెలుగుదేశం పార్టీ మీడియా, తెలుగుదేశం పార్టీ నాకుతో ఉంటుంది అది వేరే విషయం. బట్ మీ మీ పార్టీ మీడియాలో కానీ మీకు మీకు అప్పట్లో భజన చేసిన ఎన్టీవీలో కానీ TV9లో కానీ ఒక్క చిన్న స్ట్రోలింగ్ కూడా రాలేదుగా జగన్మోహన్ రెడ్డి మందలించారు వల్లభనేని వంశీని ఇట్లా లోకల్ గా జరిగినటువంటి దాడుల విషయంలో జరగలేదు. అది కేవలం ఇప్పుడు ఏదో కవర్ చేసుకోవడానికి మీ పదవి మేయర్ పదవి ఉంచుకోవడానికి చెప్తున్నట్టు ఉంది తప్ప ఆయన కోట్లేదు. అయితే ఆయన మాట్లాడుతూ 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 ఏమన్నారంటే, నారా భువనేశ్వర్ మీద ఎంత దారుణంగా మాట్లాడాడు వల్లభనేని వంశీ, ఆ అంశం మీద ఎందుకు ఊరుకుంటున్నారు, ఇంకా పట్టికలు అరెస్ట్ చేసి లోపలేయకుండా అని తెలుగుదేశం పార్టీని రివర్స్ లో ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. చూడండి మరి ఎంత కోపంగా ఉన్నారు వాళ్ళు. వైసీపీ వాళ్ళు మాట్లాడింది తెలుగుదేశం పార్టీ అధినేత భార్య గురించి, కొడుకు గురించి అత్యంత హీనంగా నీచంగా, ఎవ్వరు కూడా సంస్కారం ఉన్నాడు ఎవడు కూడా మాట్లాడారు అట్లా. అట్లా మాట్లాడేటువంటి మాటల్ని ఖండించకపోగా అధిష్టానం సైలెంట్ గా ఉంది. కొంతమంది దాన్ని సపోర్ట్ చేయడం భలే మహారాడు వల్లభనేని వంశీ అంటే చాలా లేట్ గా ఆయన రియలైజ్ అయ్యారు, పశ్చాత్తాపడ్డారు, అప్పుడు జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయింది. సో ఇప్పుడు ఈ మనోహర్ నాయుడు రీసెంట్ గా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మాట్లాడుతూ ఇంకా ఎందుకు ఆ విషయంలో ఊరుకున్నారు, ఇల్లు అరెస్ట్ అయిపోయారు ఆయన అంటూ ఆయన మాట్లాడినటువంటి మాట ఫ్లోలో వచ్చేసింది ఆయన. సో వైసీపీ పార్టీ నుంచే ఈరోజు వల్లభనేని వంశీ ఒక అరెస్ట్ డిమాండ్ వస్తోందా అంటూ ఒక కొత్త అంశం ఈరోజు తెలుగుదేశం పార్టీ మీడియా తెర మీద తీసుకొచ్చింది. అంశాల వారీగా మనం చూసుకుంటే ఈ అంశంలో ఏ మనిషి అనేవాడు వల్లభనేని వంశీని సపోర్ట్ చేయడు, ఆయన క్షమాపణ చెప్పనివ్వండి, వెళ్ళి ఆవిడ కాలు పట్టుకున్నాడు ఏం చేయడు, అదే ఇదే వర్తిస్తుంది. ఇదే వల్లభనేని వంశీ యొక్క తల్లిని చంద్రబాబు నాయుడు, మీరు, నేను, పవన్ కళ్యాణ్ మాట్లాడినా కూడా మనకు కూడా అదే వర్తిస్తుంది. వల్లభనేని వంశీ యొక్క టార్గెట్ కాదు ఆ రకమైనటువంటి భాష మాట్లాడడం, మనుషులను కించపరిచే విషయంలో కూడా అంత నీచ స్థాయికి దిగజారిపోవడం ఇక్కడ ప్రాబ్లం. వంశీ చేశాడా, నేను చేశానా, చంద్రబాబు చేశారా, జగన్ చేశాడా, పవన్ కళ్యాణ్ చేశాడా అనేది అసలు మ్యాటర్ కాదు. సో ఈ అంశంలో వైసీపీ నుంచే డిమాండ్ రావడం, వైసీపీకి సంబంధించినటువంటి మేయర్ ఇట్లా మాట్లాడడం చూస్తుంటే జనం ఎంత, ఇంకా ఆయనే అట్లా ఉన్నాడంటే జనం ఎంత అసహించుకుంటారు, ఎందువల్ల అట్లాంటి మ్యాండేట్ ఇచ్చారని క్లియర్గా అర్థమవుతుంది.